ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రానికి సిఫారసు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రమాదానికి దారి తీసిన మూల కారణాలతో పాటు బాధ్యులను కూడా గుర్తించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే భద్రతా విభాగం కమిషనర్ దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడతాయని చెప్పారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం లేదా వ్యవస్థలోని లోపాలు కారణం కాదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించడం, ఎలక్ట్రానిక్స్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఘోర రైలు ప్రమాదానికి కారణాల్ని, బాధ్యుల్ని గుర్తించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ పాయింట్ మెషిన్లో మార్పుల వల్లే ఘోర ప్రమాదం జరిగినట్లు చెప్పారు. అయితే రైల్వే భద్రతా విభాగ కమిషనర్ రైలు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదంపై నిర్ధారణకు రావడంతో పాటు కారకుల్ని కూడా గుర్తించారని వివరించారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది దర్యాప్తులో బయటపడుతుందన్నారు. కవచ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని రైల్వే మంత్రి ఖండించారు. కవచ్కు ఈ ప్రమాదానికి సంబంధమే లేదన్నారు. కమిషనర్ రైల్ సేఫ్టీ ఉన్నోనే ఇన్వెస్టిగేషన్ కియా హై తో జో కమిషనర్ రైల్ సేఫ్టీ హై వో అప్నీ ఇన్క్వైరీ రిపోర్ట్ జల్దీ సే జల్ద్ దేంగే ఇస్ ఇత్నే దర్దనాక్ ఇత్నే భయానక్ యాక్సిడెంట్ కా రూట్ కాజ్ ఆల్రెడీ ఐడెంటిఫై హో గయా హై. మేరా ఇస్ వక్త్ కమెంట్ కర్నా ఠీక్ నీ హోగా. లెట్ ది inquiry report come out, but the cause of the accident has been identified and the people responsible have been identified. Electronic interlocking mein jo change kiya jiske karan ye durghatna hui, jisne bhi kiya, jisne bhi jo bhi iske karan hai, wo investigation se niklega. రైలు ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. జో కుచ్ అబ్ తక్ కా అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ మిలీ హై ఉస్ సబ్ కో ధ్యాన్ మే రఖతే హువే ఆగే కీ ఇన్క్వైరీ కే లియే ఇస్ కేస్ కో ఇస్ పూరే మామలే కో సీబీఐ కే పాస్ దేనే కా రైల్వే బోర్డ్ కీ తరఫ్ సే రికమెండేషన్ కియా జా రహా హై. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ పూర్తిగా లోపరహితమైనదని, భద్రతతో కూడినదని ఢిల్లీలో రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లు వెలుపలి వ్యక్తుల ప్రమేయానికి గల అవకాశాల్ని తోసిపుచ్చలేమన్నారు. ఇది పూర్తిగా ఫెయిల్ సేఫ్ వ్యవస్థ అని, ఒకవేళ ఫెయిల్ అయినా సిగ్నల్స్ అన్ని రెడ్గా మారి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని అధికారులు చెబుతున్నారు.